9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన మీద ఆయననే అవిశ్వాసం పెట్టుకొని ఆయన మీద ఆయననే మళ్ళా ముఖ్యమంత్రిగా గెలుపొందినట్టు అయిపోయింది. మొత్తానికి మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యధిక సార్లు అంటే 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ ఒక చరిత్ర సృష్టించింది అనుకుని చెప్పుకోవాలి. ఇక ఎన్డీఏ కూటమిలో ఉండలేనంటూ ఎన్డీఏ కూటమితో మళ్ళీ జతగలిపిండు. అయితే నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు పదే పదే కూటములను మార్చుకుంటూ వచ్చి రావడంతో ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుగాబోతా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ప్రశాంత్ కిషోర్ నిన్న బల్లగుద్ది మరీ వాదించాడు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఈ నితీష్ కుమార్ అండ్ ఎన్డీఏ కూటమి కలిపి 1 నుంచి 3 సీట్లు తప్ప ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు, అది అట్టర్ ఫ్లాప్ అయ్యే కూటమి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఎన్డీఏతో కూడా సోపతి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండది, ఇది అయిపోయే కథ, ముగిసిన అధ్యయనం అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఓవైపు రాహుల్ జోడో యాత్ర అటువైపు నుంచి వస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే మమతా బెనర్జీ మేము ఒంటరిగానే వెళ్తామనేటువంటి మాట చెప్తా ఉంటే బీహార్లో నితీష్ కుమార్ మొత్తం కూటమి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కొంత అలజడి మొదలైన మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అటు మల్లికార్జున ఖర్గే గారేమో ఆయారాం గయారాం ఆతే జాతే అని చెప్పి ఆయన చాలా సింపుల్గా ఈ వ్యవహారాన్ని తోసిపుచ్చిండు. సో మల్లికార్జున ఖర్గే సారథ్యంలో నడుస్తున్నటువంటి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని ఎలక్షన్లో ఎదుర్కొనే ముంగట ఇటువంటి పరిణామాలు నిజంగా ఇండియా కూటమికి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. సో ఇది నితీష్ కుమార్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక టీఆర్ఎస్ పార్టీ 2023లో కేటీ రామారావు అదంతా తిరుక్కుంటూ అభ్యర్థులను నర్మగర్భంగా చెప్పకనే చెప్పినట్టు ఈసారి కిషోర్ మళ్ళీ గెలవాలి అత్యధిక మెజార్టీ అని అభ్యర్థులను ప్రకటించుకోబుట్టా పోయినట్టుగానే సేమ్ మళ్ళాదే దుకాణం పెట్టిండు. మళ్ళాదే దుకాణం పెట్టి ఎంపీ అభ్యర్థులను చెప్పకనే చెప్పక ప్రకటించుకుంటూ వస్తా ఉన్నాడు. వచ్చినట్టు సేమ్ 2023లో మొన్నటిసారి వచ్చిన ఫలితాలే ఈసారి కూడా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ 1.5 సీట్లకే పరిమితం కాబోతా ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగేటువంటి ఈ వార్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో అంటే మెరుగైన ఓటు సాధించవచ్చు కానీ ఎక్కువ స్థానాలను పొందేటువంటి అవకాశం చాలా తక్కువ ఉందని ఇప్పటికే అనేకమైనటువంటి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్. అయితే ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కాసేపు ఇటు పక్కకు జరిపితే ఒక్కసారి ఏపీ టాపిక్కి వెళ్దాం. ఏపీలో షర్మిల టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్దిగా జగన్లో అలజడి కనిపిస్తూ ఉంది. తల్లి విజయమ్మతోటి జగన్ వేడుకోలుగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తనకు రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి చెల్లె తిరగడం వల్ల అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అటు జగన్ బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం పైన షర్మిల ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. విజయ ఎవరైతే వివేకానందరెడ్డి ఉన్నాడో వివేకానందరెడ్డి కూతురుతోని వాళ్ళ షర్మిల భేటీ కాబోతా ఉంటే ఈ అంశం ఇట్లుంది. ఇక రా కథలు రా అని చెప్పి రాజమండ్రికి చంద్రబాబు నాయుడు పిలుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేకమైనటువంటి సభల ద్వారా తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహపరిచే కార్యక్రమం చేస్తూ ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి కూడా భారీ బహిరంగ సభను నిన్న నిర్వహించడం ద్వారా ఏపీలో ఎన్నికల వాతావరణం మరింతగా హీటెక్కింది. అక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కలిపి రావడం వస్తుండంతో సో అక్కడ పరిణామాలు రాజకీయ వాతావరణం అయితే చాలా హాట్గా హీట్గా కనిపిస్తూ ఉంది. ఏపీ రాజకీయాలపైన కూడా మనం అప్పుడప్పుడు ఫోకస్ చేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వివిధ మున్సిపాలిటీల్లో అనేకమైనటువంటి అవిశ్వాసాలకు టీఆర్ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లు వార్డు సభ్యులు దిగుతూ ఉన్నారు. మాకు ఈ చైర్మన్లు వద్దు మాకు ఈ మేయర్లు వద్దు అని చెప్పి అనేక ప్రాంతాల్లో అవిశ్వాసాలు పెడతా ఉన్నారు. అవిశ్వాసాలు మేజర్గా నెగ్గుకుంటూ వస్తూనే ఉన్నారు. కోదాడ కాంగ్రెస్ వశమైపోయింది, ఇప్పటికే నేరేడు చల్ల వశమైపోయింది, మహబూబ్నగర్ వశమైపోయింది, ఇట్లా అనేకమైనటువంటి కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇక సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తాలు చూసుకుంటూ ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రంలో. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం.
ఇక మేడారం జాతరకు ఒక్కరోజే 500,000 మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 500,000 మందికి పైగా తరలివచ్చారు. గద్దెలకు తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడువాయి మేడారం రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోనే 2 గంటల పాటు వెహికల్ సాగిపోయాయంటూ ఆల్రెడీ మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో జాతర కార్యక్రమాలు పూర్తి కాలేదు, సమయం కూడా రాలేదు. ఫిబ్రవరి 20, 22, 23 ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండాలి యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మంది ఎక్కువంటారని ఇప్పుడు పోతామంటే ఇప్పుడు మంది ఎక్కువ. ఈ రకంగా మేడారం జాతరకు మాత్రం జనం పోటెత్తుతా ఉన్నారు, ట్రాఫిక్లు కూడా జామ్ అవుతున్నాయి. మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం, 5 మృతి. అర్ధరాత్రి కారు ఢీకొట్టిన లారీ. మృతులు మిర్యాలగూడలోని నందిపహాడ్ వాసులు. మృతుల్లో 2 చిన్నారులు. మిర్యాలగూడ నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కట్పల్లి అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 స్పాట్లోనే చనిపోయారు. వీరిలో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, వాళ్ళ 2 పిల్లలు రిషిత, రియాన్సి, మరో వ్యక్తి శేషేంద్ర ఉన్నారని పోలీసులు తెలిపారు. మచ్చేంద్ర భార్య మాధవి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడుకు చెందిన వారుగా గుర్తించారు. అయితే విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మరో 2 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ఈ ఘోరం జరిగింది. ఇంకొక 2 నిమిషాలు అయితే వాళ్ళు ఇంటికి చేరుతుండే ఆ సమయానికే లారీ ఏడంగా వచ్చిందో, ఢీ కొట్టింది, కారులో ఉన్న 5 చనిపోయారు. 2 నిమిషాలు విజయవాడలో దైవ దర్శనానికి పోయేస్తా ఉన్నారట, ఇంకో 2 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో 5 స్పాట్ డెడ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు రైట్గా ఇవాళ ప్రధాన వార్త వెలుగులో చూస్తే మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల పనుల్లో అక్రమాలు. గత 4 ఏళ్లలో ఇది కథ. 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు కొట్టేసిరట. కేటీ రామారావు వెళ్ళిన మున్సిపల్ శాఖలో 35,000 కోట్ల పనులు చేస్తే 5,000 కోట్ల రూపాయలు కాలి కమిషన్లే మింగిరట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతులు, అక్రమాలు జరిగినాయి. అప్పటి మంత్రి అనుచరులు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు. పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లోనూ 1,000 కోట్లలో అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్ అంటూ మున్సిపల్ శాఖలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో జరిగిన అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టి తెప్పించుకుంటా ఉంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఏది లాభసాటిగా ఉన్న మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని చెప్పి నిన్న మా నుంచి కూడా కొంత సమాచారం సేకరించడం జరిగింది. పీర్జాదిగూడ మున్సిపాలిటీ, బోడుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ గా ఉన్నటువంటి జక్కా వెంకటరెడ్డి అనేకమైనటువంటి భూ కబ్జాలు, పార్కు స్థలాల కబ్జా, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఆయన పోసిన రోడ్డుకు గవర్నమెంట్ పోస్తుందని అక్రమంగా బిల్లులు కొట్టేసిన వ్యవహారంతో పాటు ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి 2 కార్పొరేటర్లు కూడా అనేకమైన అవినీతికి పాల్పడ్డారు. వారిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో జరిగినటువంటి అవకతవకల్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అతి త్వరలో ఈ మున్సిపల్ మేయర్లు ఎవరైతే కబ్జాలకు, ఇతర మోసాలకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా బోనెక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తా ఉంది. దాంట్లో భాగంగానే 4 సంవత్సరాల్లోనే 35,000 కోట్ల పనులు చేస్తే 5,000 కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేసినట. 5,000 కోట్లు ఈ పైసలుంటే రైతు బంధు పైసలు వేయచ్చు మొత్తం. ఇంకనే గాలికి వేసి పడేసారు. ఇక్కడ ఒకసారి చూస్తే రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్న వాళ్ళకే కాంట్రాక్టు పనులు దక్కేవి. అదేదో పై స్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరి తతంగా నడిపించినట్టు తెలిసింది. వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెప్తే కాంట్రాక్టు వాళ్ళకే దక్కేది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీయేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని, పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, నాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి మీకు ఉచ్చు బిగుస్తా ఉంది. కార్పొరేషన్లో పనిచేస్తున్న మేయర్లారా, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి అంటగాగి కేటీ రామారావు అనుచరులుగా చలామణవుతూ ఎక్కడైతే కాంట్రాక్టులు చేపట్టారు, ఇంకా కాంట్రాక్ట్లే కాదు మీరు చేసిన భూదందాలు, వసూలు చేసిన డబ్బుల వ్యవహారాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది.
తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లోను భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వాహనాల కొనుగోలు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేపట్టడంతో పాటు చేసిన పనులు మళ్లీ చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్టుగా గుర్తించారు. చేసిన పనులే మళ్ళీ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ రకంగా కొట్టేశారు మొత్తం కేటీ రామారావు బ్యాచ్. మొత్తం ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? 13 మున్సిపల్ కార్పొరేషన్లు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, రెండోది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, మూడోది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఓన్లీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. ఈ మేడ్చల్ ముఖ్యంగా పిర్జాదిగూడ మున్సిపాలిటీ జక్కా వెంకటరెడ్డి పైన ప్రధానంగా దృష్టి పెట్టింది. జక్కా వెంకటరెడ్డికి అతి త్వరలో జైలువాసం తప్పే పరిస్థితి కనిపించట్లేదు. అనేక అక్రమాలకు పాల్పడ్డటువంటి జక్కా వెంకటరెడ్డి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ మున్సిపల్లో, ఈ కార్పొరేషన్లలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మున్సిపాలిటీలో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ అవినీతికి పాల్పడ్డారా? ఒకసారి పోల్ ద్వారా లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరుంటున్నటువంటి పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయర్లు, కార్పొరేటర్లు, వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా? కామెంట్ రూపంలో మీ అంశాన్ని తెలియజేయండి. అవినీతికి పాల్పడ్డారా? ఎస్, 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 మొత్తం దొంగలే. ఎస్, నిజాంపేట్, ఎస్, 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 పాల్పడ్డారు, 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 పాల్పడ్డారు. మొత్తం మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీ పని గోవింద. ఇక బిల్డర్ సంపద సృష్టికర్తలు, వాళ్లకు సహాయ సహకారాన్ని అందిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి, సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ లో కామెంట్. ఇగో బిల్డర్ సంపద సృష్టికర్తలు, పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ 12 లక్షలతో ఇల్లు కట్టించిందట. పెంపుడు కుక్కకు ఇల్లు కట్టించింది కానీ పేదోనికి ఇల్లు కట్టియలే కేటీ రామారావు. పెంపుడు కుక్కకు 12 లక్షలు, కుక్క కోసం 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టించిందట కేటీ రామారావు తన పెంపుడు కుక్క కోసం. కానీ పేదోడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగితే మాత్రం ఇయ్యలే. స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్. స్టాఫ్ నర్స్ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. 7094 పోస్టులకు గాను 6956 మందిని ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో అర్హులు లేక 138 పోస్టులు మిగిలిపోయినాయంట. స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్ అయిపోయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నియామక పత్రాలు అందజేస్తా ఉంది. స్టాఫ్ నర్స్ ఫలితాలు 7094 పోస్టులకు గాను 6956 మందికి ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే అంటూ అయిపోయింది. అటు అంగూటి చెప్పేసిండు ఏమని, నేను మా అల్లుడు, నేను మా అల్లుడు, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ అయితే బీజేపీ అని చెప్తా ఉన్నాడు. అటు పోయి 4 ఎమ్మెల్యేలు పోయి, మెదక్ ఎమ్మెల్యేలు 4 పోయి మా కేసీఆర్ కంటే ఈయననే నయం, అడగంగానే అపాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. అటు పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన రేవంత్ పరిపాలన బాగానే ఉంది, మా సార్ను కలవాలంటే ఛాన్సే లేకుండే రేవంతే బెటర్ అని చెప్తా ఉన్నాడు. ఇక తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పోయి రేవంత్ రెడ్డిని కలిసిండు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు పిలి ఈ వంకతో పోయి కలుస్తావు పిరువురు సార్, చర్మంలో పిరువురు సార్ ఏమన్నంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ దగ్గరికి బంగారు తెలంగాణ కోసం పోయిరు
అభివృద్ధిలో భాగం, భాగస్వాములు కావాలి, ఇట్లా రకరకాల అంశాలు చెప్పుకొని పోయారు. నాకు తెలిసిన కాడికి పార్లమెంట్ దాకా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తలేదు టీఆర్ఎస్ పార్టీ. ఈ లోపే దుకాణం బంద్ అయ్యేటట్టుంది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ దుకాణం బంద్ చేసి బయటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సిఎల్పి ఏది వాళ్ళది, టీఆర్ఎస్ ఎల్పి, బీఆర్ఎస్ ఎల్పి ఏమైపోయింది, బీఆర్ఎస్ ఎల్పిని మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ దెబ్బ కొట్టాలని 42 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని మొత్తం దివాలా దించే పరిస్థితి చేసిండో, అది ఉల్టా అయిపోయింది సీన్. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వేటుకు బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికైతే ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మేము చేర్చుకుంటామని చెప్పలే. వాళ్ళంతా వాళ్ళే వస్తా ఉన్నారు, వాళ్ళే కలుస్తా ఉన్నారు, నువ్వే మంచుకున్నావు సార్ అంటురు. మరి దానికి ఎవడేం చేస్తాడు? ఇక తప్పదు కొన్ని విషయాలల్ల. ఇక ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారంటూ సోషల్ మీడియాలో రచ్చ చర్చ జరుగుతూ ఉంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఏం చెప్పినా ఆ ముఖంలో నవ్వు, ఆ ఆనందము, ఆ సంతృప్తి చూస్తూ ఉంటే ఇక ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తాయి. వరక మంచికే ఉన్నది. వాళ్ళు నలుగురు ఒకటి రెండు ఐదు రెండు ఏడు ఏడు అయినాయి. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ పార్టీ మీద బయటపడ్డే ఏడు బయట వడని ఎన్ని ఉన్నాయి, వడని చాలు ఉన్నాయి ఇంకా. రైట్. ఇక గుట్టపై ఇక తాగునీరు టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున పైనే భక్తుల వసతి ఏర్పాట్లు, సామాగ్రి భద్రత క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్ తామూల ముద్ర పడితే తీరనున్న కష్టాలంటూ గుట్టపైకి ఆటోలను అనుమతించాలంటూ గత కొంతకాలంగా అనేక మంది కార్మికులు క్యూనిస్ ఆఫీస్ దాకా రావడం జరిగింది. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆలేరులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఎలే చొరవ తోటి గుట్టపైకి ఆటోలను అనుమతించే విషయం సీరియస్ గా పరిశీలిస్తా ఉన్నారు. ఇక సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున పంపిస్తారట. ఇక పైనే భక్తుల వసతికి ఏర్పాటు చేయబోతా ఉన్నారు, సామాగ్రి భద్రత క్లాక్ రూమ్ పెడతా ఉన్నారు, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్కు ఆమోద ముద్ర పడితే తీరనున్న కష్టాలు. ఆఖరికి ఏమైందంటే యాదాద్రి ఆలయం మేము గట్టం, మేము చేసినామని చెప్పి కేటీ రామారావు ఏమో చెప్తా ఉన్నాడు. ఆఖరికి ఆడ ఎండ కొడతాడని లేవలేని పరిస్థితి, కాళ్ళు కాలుతాయి, నీడ లేదు, యాడుండాలో తెలియదు, అంతా ఆగమాగం చేసిండు. నేను గతంలోనే చెప్పిన యాదగిరి గుట్టను ముట్టుకున్నాడు ఎవడు మళ్ళా గెలవలేదు అని చెప్పిన, మీకు గతంలో చెప్పిన మీకు యాదకుందో లేదో, యాదగిరి గుట్టని ఎవరెవరైతే దాన్ని ముట్టుకొని ఆగని రోడ్ ముట్టుకోవడం అంటే డెవలప్మెంట్ పేరు మీద ఏది ముట్టుకుంటే వాళ్ళ పని అయిపోయింది. జర్ర అటు ఇటు అంటే కథమే కాదు యాదగిరి గుట్టది. యాదగిరి గుట్టను మరి ఎందుకో లక్ష్మీనరసింహస్వామి కోపం గానీ, అరే ఉన్నది ఆయన తెరువు వచ్చిన ఎవరు గెలవలే రాష్ట్రంలో. కేసీఆర్ ని అదే చెప్పిన పోయా గత అనుభవాలు ఉన్నాయి రెండు, దాని తెరువు ఓకాయా అంటే లేదులే, మనం సర్వాంగ సుందరంగా ఆఖరికి లక్ష్మీనరసింహస్వామినే గద గద వంక పెట్టిండు, భయపెట్టిండు. ఇప్పుడు సర్వాంగ సుందరంగా అంటే ఏమంటారు అంటే, అరే మంచి చేస్తే కూడా విమర్శిస్తున్నాడు, మంచి చేస్తే విమర్శించడు కాదు అసలు, యాక్చువల్గా మూల విరాట్ డిస్టర్బ్ చేసిన అది చేసిండు, దాని వెనుక కథ ఏంది అసలు, అక్కడ చుట్టుపక్కల వెంచర్ లేని కవిత అమ్ముడేంది, ఎంత మీరు యాదగిరి గుట్టను తీసుకపోయి ఏకంగా యాదాద్రి అని చేసే దాని వెనుక కథ వేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు యాక్చువల్ గా. యాదగిరి గుట్టను తీసుకుపోయి యాదాద్రి అని చేసిండు, గుడిని మంచి చేసుడు, మంచి సాయంత్రం పంచాగానే మళ్ళీ యాదగిరి గుట్ట అని పెట్టి అంతా ఆయన ఇష్టమే. ఆఖరికి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మీద ఈయన పోటు వాళ్ళు బొమ్మలు పోయి సారునే చెక్కినారు, కారు బొమ్మలు ఈయన కళ్యాణ లక్ష్మి కిట్లు ఇవన్నీ చెక్కిరు దాని మీద. లక్ష్మీనరసింహస్వామి ఊకుంటాడు, ఏం చేసిండు ఇట్లా అందుకే వెళ్ళి ఇట్లా చీల్చినట్టు చీల్చేసిండు, బీఆర్ఎస్ పార్టీ స్తంభంలోకి బయటకు వచ్చి చీల్చినట్టు చీల్చేసిండు. లక్ష్మీనరసింహస్వామి తెరువు పోకుర్రా సామి కోపం వస్తుందా అంటే మీరు వినకపోతుంది. అయితే మంచి చేస్తే కాదు ఇక్కడ కావాల్సింది, వెనుక ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోసం చేసి, రియల్ ఎస్టేట్ దందా కోసం నువ్వు చేసినావు ఈ దందా కొన్ని అమ్మేసింది. అయితే విషయం ఏంటంటే ఇదే యాదగిరి గుట్ట నువ్వు డెవలప్ చేస్తే, యాదగిరి గుట్ట మరో తిరుపతి చేస్తే, ఇదే యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం కొలువైన ఆలేరు నియోజకవర్గంలో మీ అభ్యర్థి 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆడ. కారణం ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి దివ్యనారతి ఎట్లుండదో చూడు. కేటీఆర్ కేసీఆర్ ఈ గుడిని ముట్టుకున్నోడు ఎవ్వడు, ఈ గుడి తెరిగిపోయిన ఎవ్వడు కూడా రాజకీయంగా మళ్ళా మీరు చూడండి, మళ్ళా ఎక్కడ కూడా స్క్రీన్ మీద లేదు చూడరు మీరు.
చిత్తశుద్ధితం చేస్తే వేరే ఉంటుండే, కాకపోతే దాని వెనుక కథ వేరే. విషయం ఏంటంటే ఆడ కొలువైంది అంతే, ఆ గుట్ట అంటే అది గుట్ట, చెట్లు, వాతావరణం, అదొక కథ వ్యవహారం ఉంటుంది. యాదమహర్షి ఆయన తపస్సు చేసుకున్నాడు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది వాళ్ళది. రైట్ గా, కాయ నిలవది, కడుపు పండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషయం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి, గెలవేయని కొబ్బరి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. యాదాద్రి జిల్లాలోని పచ్చని పల్లెలను కాలుష్యం కమ్మేస్తుంది. చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో వెలిసిన ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. ఇక్కడ గడ్డి మేసి నీళ్లు తాగే బర్లకు గర్భం నిలవడం లేదు. జీవాలు గడ్డి పేడ వేసి చాలా కాలమైంది. గడ్డి పేడ వేసి కొబ్బరి చెట్లు గెలలు వేయడం లేదు. ఇక్కడ పండే వడ్లు, కూరగాయల్లో రసాయన ఆనవాళ్లు ఉంటాయనే ప్రచారంతో మిల్లర్లు, వ్యాపారులు కొనడం లేదు. మనుషుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రభావం పడి సంతానలేమికి కారణమవుతుందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దివీస్ కంపెనీ ఆడ, దివీస్ ఫ్యాక్టరీ. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ దివీస్ ఆయన్నే కేటీ రామారావుకు డబ్బులు సరఫరా చేసే దివీస్ ఆయన్నే. ఈ దివీస్ ను ఈ సౌటుప్పల దగ్గర మొత్తం విషమే. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు పేరుంది ఫ్లోరసిస్ బాధితుల. ఎస్, ప్రపంచంలోటువంటి పోరగాలు నడుమలొంగిపోయిరని చెప్పి మనమే అనుకున్నాం అనేక మాటలు. ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలు చేయంగా అనేకమైనటువంటి అనర్థాలు వస్తా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఫార్మా కంపెనీల పైన చర్యలు తీసుకోండి. ఎస్, ఈయన ఏం చెప్పిండు, నేనే ఎత్తుకొచ్చినా, నేనే పట్టుకొచ్చినా అంటే ఎవడు వద్దంటే వీడికి వచ్చినారా నాయన? అవి గుజరాత్ లో వద్దన్న పరిశ్రమ కాలుష్యం వస్తుంది అన్నది వీడికి తెచ్చిండు. ఇట్లా ఈయన నేను పట్టుకొచ్చిన అంటాడు. మళ్ళా రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది? అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కామెంటు. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కు ఓట్లేస్తారని హరీష్ రావు అంటుడు. దీని మీదనే మాట్లాడుకున్నాడు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నిన్ను ఎవడెన్నుకుంటే మంత్రి అయినావు నువ్వు చెప్పు. అసలు నిన్ను, నువ్వు కేసీఆర్ కొడుకు కాకపోతే నిన్ను కుక్కలన్న దేత్తుండే నా కేటీ రామారావు. ఏ కోటలు వచ్చినావు నువ్వు? రేవంత్ గారిది పక్కకు పెడదాం, నీ టాపిక్ మాట్లాడదాం. నువ్వు కేసీఆర్ కొడుకు కాకపోతే కేకే మహేందర్ రెడ్డిని పక్కకు పెట్టి అంతేందుకు? ఈ మాట ఎవరో కాదు, స్వయాన నువ్వే అన్నావు. ఎప్పుడన్నా వెరికేనా? V6 కొత్తగా ఛానల్ పెట్టేటప్పుడు కొంతమంది ప్రముఖులతో మాట్లాడిస్తున్నప్పుడు ఆ V6 ఛానల్ కు నువ్వు వచ్చి నువ్వు ట్రైనింగ్ జర్నలిస్ట్లతో మాట్లాడేటప్పుడు ఏమన్నావు అంటే, నేను కేసీఆర్ కొడుకు కాకపోతే నన్ను ఎవడు పట్టించుకోడాని. వాస్తవం అది. అసలు కేసీఆర్ కొడుకు కాకపోతే నేను కుక్కలు దేకై, తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే మీ బతుకు కుక్కల కంటీయడం. నాంపల్లి దర్గా కాడ అల్లాకే నాంపే ఏక రూపాయి దేదో బాబా, అది మీ పరిస్థితి. చెప్పులు గతి లేకుండే మీకు ఇప్పుడు డైలాగ్, చెప్పులు గతి లేకుండే ఇప్పుడు డైలాగులు కొడుతున్నావు. మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మేనేజ్మెంట్ కోటాలో దిగింది నువ్వు బిడ్డ, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో దిగినావు. కేకే మహేందర్ రెడ్డి సీటును దొంగతనం ఎత్తుకపోయి మేనేజ్మెంట్ కోటాలో నువ్వు తీసుకున్నావు. ఎంపీగా నిజామాబాద్ లో మీ షెల్లె ఓడిపోతే మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయింది. మేనేజ్మెంట్ కోటాలో బోయినపల్లి వినోద్రావు ప్లానింగ్ కమిషన్, సంతోష్రావు రాజ్యసభ సభ్యుడై తానికులు పోస్టోడు రాజ్యసభ సభ్యుడు, మీరంతా మేనేజ్మెంట్ కోటాలో దిగిన దొంగలు మీరు. లక్షలాది మంది ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని తీర్పునిచ్చారు, ఓటేసిండ్రు. నీవు కావలి కుక్కలెక్కుంటా అని చెప్పి మేనేజ్మెంట్ కోటాలో వచ్చి కుర్చీలో కూర్చున్న మీరా మాట్లాడేది? ఒక్కసారి అద్దంలో చూసుకో కేటీ రామారావు, నిన్ను నువ్వు తిట్టినట్టుగానే ఉంటది. ఆ వీడియో నీ ముంగడ ప్లే చేసుకుంటే నిన్ను ఆయన అది తిట్టినట్టు ఉంటది అన్నట్టు ఆ వీడియో. ఇంత నీచం, ఇంత కుసంస్కారంగా రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదట, నిన్ను ఎవడెన్నుకుంటే వచ్చినావు నువ్వు చెప్పు. మంత్రి ఎట్లయినా, మంత్రి ఎట్లయినా, మంత్రిగా ఓటేసిరా ప్రాసెస్ అదే. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సభానాయకుడిని ఎన్నుకుంటారు, సభానాయకుడు ముఖ్యమంత్రికి ఉంటాడు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు భిన్నంగా మీరు వచ్చిర్రా, మీరేమైనా భిన్నంగా వచ్చిర్రా మేనేజ్మెంట్ కోటానా?
అంటే నాకు తెలిసి నాకు తెలియదు విషయం ఏంటంటే ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారనే విషయం తెలుసో మర్చిపోయిండో లేదో, మర్చిపోయిండేమో, ఎందుకంటే ప్రజలు డైరెక్ట్ ఓట్లేయారంటే ఈయనకు ఐడియా ఉందా మరి? అంతేందుకు కేటీ రామారావు, రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని నువ్వే అంటున్నావు. నీ పార్టీ నాయకుడే పోయి ఈయన పరిపాలన బాగుంది బేస్ అని చెప్పి ప్రకాష్ గౌడ్ పోయి ప్రజలు ఎన్నుకోని అటువంటి మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రిని ఎందుకు కలిసే, మీ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ఎందుకు కలిసే, ఈ అంగూటి వాళ్ళు అల్లుడు ఎందుకు ప్రేమ చూపుతా ఉన్నారు కాంగ్రెస్ మీద, ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటపడే, భద్రాచలం ఆయన వీళ్ళు 9 మంది పోతుంటే ఆయన కూడా అడుగులు అడుగులు వేసి వెనక నడుస్తూనే ఉన్నాడు, ఐఎమ్ రెడీ అంటూనే ఉన్నాడు. ఇంకా ఏమున్నదిగా, బీఆర్ఎస్ పార్టీ అంటేనే మేనేజ్మెంట్ కోటా పార్టీ, అది భారత రియల్ ఎస్టేట్ సమితి బరాబర్. మీరా చెప్పేది? అమిత్ షాకు చెప్పులు మోసడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కామెంట్ అంటూ ఆయన గురువును ఆయన గౌరవించుకోండి, 100% గౌరవం ఆయన గురువును. బండి సంజయ్ గారేమో అమిత్ షా చెప్పులు పట్టుకొని వేసిండు, సరే ఓకే, మీ నాయన చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిల పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడు, అది మరి మీ నాయనకు బండి సంజయ్కు ఉన్న తేడా కాదు. బండి సంజయ్ గారికి అది ఆత్మగౌరవం, గురువుకి బండి గౌరవం కావచ్చు, గురువుకి ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, తన పార్టీలో వాళ్ళకా సంస్కారం ఉంది, నీకుందా? నీకుందా? కనీసం నీ పార్టీ ఎమ్మెల్యేలను గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేల లెక్క చూసినవా? అహంకారం ఏమన్నా కలిస్తావా? బండి సంజయ్ గారు అమిత్ షా చెప్పులు ముట్టుకుంటే తప్ప ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం నీకేమనొచ్చే? 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కోట్లు ఇస్తారట, ఒక్కసారి అడుగుదామయ్యా జనాలు. మీ నాయన కాలం చూసేది కూడా ప్రజలే కదా. కాదు, మీ నాయన కాలం మీద కూడా మరి ఐఏఎస్ ఆఫీసర్లు మరి దయ కొట్టించుకుంటావు కదా, దాన్ని ఏమంటారు? దానికి సమాధానం చెప్పు. చూడు కేటీ రామారావు, కేటీ రామారావు ఇది చూడాలి. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఒడ్లు కొనే బ్యాచ్ వీడియో పెడతాం, ఒక్క నిమిషం ఆగు, ఒక నిమిషం పెడతాను. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తారా? బీఆర్ఎస్ కు ఓట్లు వేయమనుకునే వాళ్ళు మొదటి ఆప్షన్, బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తామనుకునే వాళ్ళు రెండో ఆప్షన్. నువ్వు చూడు రామా, తేలిపోతుంది నీ కథ. ఈ ఒడ్ల బ్యాచ్ అయిపోయింది, డౌన్లోడ్ చేసిన ఓకే చేసినట్ట. ఇగో ఒడ్లు కూడా కుటుంబ ఒడ్లు కొనే కుతలా వచ్చేసింది. పొద్దుగాలే వేసి వచ్చిండారు అనుకుంటున్నా. ఒక్కసారి ఈ పోల్ చూద్దాం. కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తారా అంటే, ఇగో కేటీఆర్ రిజల్ట్ చూడు, 95% మంది బీఆర్ఎస్ కు ఓట్లు వేయమంటారు. ఇంకేమైనా సిగ్గుందా నీకు అడిగితానికి ఈ మాట? 95% మంది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకో, ఇక నీకు నీకు అర్థం కావాలి. ఇంకా శరం వస్తలేదంటే నీకు ఎట్లయితొత్తుందో, నీకు ఎట్లయితొత్తుందో అర్థమైతలేదు. ఇంకా కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం అదో, నీ మీద నమ్మకం లేక నీ ఇలాకాలే సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు కేటీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్లిన 12 మంది, మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేసేందుకు ప్రయత్నాలు అయిపోయినా నీ సిరిసిల్ల కానీ నీ కార్పొరేటర్లు నమ్మతలేరు. సుడిగా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన చైర్పర్సన్ జిందం కలను దింపేసేందుకు 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లినట్టు సమాచారం. ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈ 12 మంది కౌన్సిలర్లు డుమా కొట్టారు. ఆయన సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడే సదర్ కౌన్సిలర్ అంతా క్యాంపునకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అయిపోయానా? ఏమైంది కేటీ రామారావు, నీ సొంత పార్టీ కౌన్సిలర్లే నిన్ను నమ్మలేరంటే ఇక జనం నమ్ముతారు మిమ్మల్ని. సూర్యాపేటలో చల్లారని అవిశ్వాస స్థిచ్చు ఆడ నడుస్తూనే ఉంది. నువ్వు చూడరాదు, ఒక్క మున్సిపాలిటీ మిగిలేదు మీకు. మంచిగా బీహార్ సీఎం గా 9వ సారి నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీబ్ పొద్దున గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా. మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరిక. సాయంత్రానికి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్. కూటమిలో పరిస్థితులు బాగాలేవన్న నితీష్, రాజకీయ సంక్షోభానికి కాంగ్రెసే కారణమని ఫైర్ అయితా ఉన్నాడు. ఎంతైనా కూడా రికార్డే పోనిది. ఇక మాజీ సీఎస్ సోమేష్ భార్య పేరిట 25 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్టు ధరణిలో నమోదు. అక్కడ ఎకరా భూమి 3 కోట్లకు పైనే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో కనిపించని కొనుగోలు ఆధారాలు. నిబంధనలకు అనుగుణంగానే కొన్నట్లు సోమేష్ వివరణ. డిఓపిటీకి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నే నరసింహారెడ్డి అంటూ ఒక వార్త. సుశీరా, బీహారీ బ్యాచ్ ఉన్నది కదా, బీహారీ ముఠా సోమేష్ కుమార్, ఆ దొంగ ఈ ధరణిలో రికార్డులు మార్చి తన భార్య పేరు మీద 25 ఎకరాలు రాసి పెట్టిండట. 25 ఎకరాలు ఆడ 3 కోట్ల రూపాయలకు ఒక ఎకరం ఉంటది. 3 కోట్ల రూపాయలకు ఒక ఎకరం ఉండే భూమిని దొంగతనంగా కొట్టేసిండు సోమేష్ కుమార్. ఇదొక్కటే కాదు, ఇంకెన్నున్నాయో, ఎన్ని లక్షలు ఎన్నున్నాయో. ఇదే సోమేష్ కుమార్ ఢిల్లీలో ఉన్న నోయిడా దగ్గర పెద్ద సినీ కాంప్లెక్స్ కట్టిండు, పెద్ద షాపింగ్ మాల్ కట్టిండు. ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్మే. ఈ రకంగా కేసీఆర్ అంటే తెలియదుగా ఇట్లా పెట్టుకొని ఇవ వీడే అంతే దొంగ. 25 ఎకరాల భూమి ఎడంగొచ్చిందా వీనికి? 75 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఈ లెక్కలు బయటకు వస్తుంటే ఉత్సపడుతుంది ఇప్పుడు కేటీ రామారావుకు. నీ పని చేస్తారు ఎట్లయినా కేసీఆర్ తోని కేటీఆర్ తోని అంటగాగిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు చీటర్స్, లూటర్స్. మీరు తెలంగాణ రాష్ట్ర సంపదను అడ్డంగా బొక్కిన పంది కొక్కులు మీరంతా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ఫోన్ చేస్తున్నాడు, అలా గురించి మాట్లాడొద్దు, అట్లా మాట్లాడతారా అంటుండు. సచిన పాము దంపుతారా అంటే సచిన పాము దంపుడు కాదరా, మొత్తం సాగుపెట్టి ఉండదు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కృషి. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగం ఉందని మధు యాష్కి చెప్పిండు. కులగరణతోనే బీసీల సమగ్రాభివృద్ధి అని చెప్పి బిహెచ్. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మల్లు రవి. ఇది ఇట్లుంటే గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు. బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు. 100 ఏళ్ళు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం. పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం. సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక. పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం. బీఆర్ఎస్ తొత్తుల కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం. ప్రతి ఉద్యోగికి 5వ తేదీలోపు జీతం పడేలా చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి అంటూ ఈ విఆర్ఏలను విఆర్ఓలను ఎవరైతే రద్దు చేసి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ చిన్నాభిన్నం చేసిరో ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘం, డైరీ కలెక్టర్ల క్యాలెండర్ ఆవిష్కరణలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించిన మేర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా? బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా? గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుము బిగించనుందా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తుంది. ఆదివారం హైదరాబాద్ లో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇక మీరు కలెక్టర్ దగ్గరికి ఫైల్ ఎత్తుకపోడు, ఆర్డీఓల చుట్టూ తిరుగుడు కాదు, మీ ఊర్లోనే రెవెన్యూ ఉద్యోగి ఉంటాడు మీ భూ సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్తి దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపశీర్షికగా ఆరోగ్యం పరమం ధనం. వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. రాష్ట్రంలో 4636 కేంద్రాల పేరు మార్చబోతా ఉన్నారట. సో ఇది ఇట్లుంటే ఇక అక్ర
క్రమబద్ధీకరణపై కొరడ, జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైల్ రీవెరిఫికేషన్, అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం, రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన, వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దని ఆదేశం, ఫీజులు చెల్లించిన వాటికి కన్వెన్స్ డీడ్ల నిలిపివేత, సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్స్ కు బ్రేక్. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ నిర్మాణాలు లేకుండా ఉన్నట్లు చూపడమే ప్రధాన అక్రమం, సాటిలైట్ మ్యాప్ల సాయంతో పరిశీలించి చర్యలు తీసుకుంటా ఉన్నారట. ఇగో ఈ భూమి అంతా 59 జీవో కింద కొట్టేశారు. ఇట్లా అనేకమైనటువంటి భూములను పల్లా రాజేశ్వరరెడ్డితో సహా అనేక మంది 59 జీవోని అడ్డం పెట్టుకొని భూములను కొట్టేశారు. ఈ భూములన్నిటిపైన రీవెరిఫికేషన్ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్లోకి దిగింది. ఇక మీరు మీరు ఎన్ని భూములు కబ్జాలు పెట్టినో ఏం కథ మొత్తం లెక్క బయటకు వస్తుంది. మీ భరతం బట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇగో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేరుతో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జీవో 59 ఆధారంగా జరిగిన అక్రమ క్రమబద్ధీకరణపై కొరడా జులిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ జీవో కింద క్రమబద్ధీకరణ జరిగిన ప్రతి ఫైలును మళ్ళీ పరిశీలించాలని నిర్ణయించింది. ఇగో ఇది కథ. ఏసీపీలు భూదందాల్లో బాగా బిజీ, పోలీస్ అధికారుల సెటిల్మెంట్లు, హైదరాబాద్ శివారులో ఇద్దరు ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ, సర్కారు మారినా వారిదే హవా, మితిమీరుతున్న కొందరు అధికారులు, అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్, వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరో? ఏసీపీలు ఈ దందాలు, భూదందాలు. అది బడ్జెట్ సమావేశాల్లోనే కులగరణ కేసీఆర్ ఏం చేసిందంటే అధికారులకు తినుడు నేర్పిండు. ఎందుకంటే వీడు అంతకంటే ఎక్కువ తింటాడు కాబట్టి. అవినీతి పరుడు కలిపి రాజ్యాన్ని వేలేరు అన్నట్టుగా. బడ్జెట్ సమావేశంలోనే కూరగరణ తీర్మానం. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కార్, అధ్యయనానికి బృందాలు కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేయబోతా ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే కులగరణ కోసం తీర్మానం పెట్టబోతా ఉన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగరణ జరిగితే బీసీ ప్రజలారా మన బతుకులు మారుతాయి, మన లెక్కలు తేల్తాయి, ఇవన్నీ ఆ అవకాశాలకు సరికొత్త అవకాశాలకు దారితీస్తాయి, కాబట్టి బీసీ ప్రజలారా ఈ కులగరణ అనేది జరగాలి, ఇది జరిగితేనే మంచిది. కులగరణపై రేవంత్ సర్కార్ మరింత వేగంగా అడుగులు వేస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ మేర ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆ సమయంలోనే తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రక్రియ మొత్తాన్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పగించారు. బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. బడ్జెట్ సెషన్లో ఆయన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో బీసీ కులగరణ, ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ మాల ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్ల ఏర్పాటు అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. తన మేనిఫెస్టోలోను వాటిని ప్రముఖంగా పొందుపరిచింది. న్యాయం దిశగా తొలి అడుగు, రాష్ట్రంలో కులగరణకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన. రైట్, రాహుల్ గాంధీ అభినందన తెలియజేసిండు రేవంత్ రెడ్డికి. న్యాయం దిశగా తొలి అడుగు ఎంత పెద్ద మాటను మీరు అర్థం చేసుకోరు. ఎస్, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ న్యాయం దిశగా తొలి అడుగు అనే మాట. న్యాయం అంటే ఏదైతే అణగారిన వర్గాలకు అవకాశాలు లేకుండా ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలనలో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దే విధంగా, ఈ నిమ్న వర్గాలకు అవకాశాలు మెరుగుపరిచే విధంగా న్యాయం దిశగా తొలి అడుగు అని చెప్పి రాహుల్ గాంధీ అభినందన తెలియజేసినట్టునే అది ఎంత పెద్ద ఇంపార్టెంటో మీరు చూడండి. ఇక సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆయన కాంగ్రెస్ లో చేరారంటూ జోరుగా ప్రచారం. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడంపై ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చిత్రంలో వేము నరేందర్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలపైనే కలిశానని చెప్పి ప్రకాష్ గౌడ్ అంటా ఉన్నాడు. కానీ ఇది నియోజకవర్గ అభివృద్ధి పంచాయతీ అయితే కాదు. కేసీఆర్ కాలి పోటీకి రేవంత్ సరిపోడు. నయం ఇంకా తుంటిపొక్కకు సరిపోడు అల్లే. మీ నాయన తుంటిపొక్కకు, ఈ తుంటి ఇరిగిన తుంటిపొక్కకు సరిపోడు అని చెప్పారంటే ఇంకా తీస్మార్కాన్లతోనే ఏం కాలేదు. బుటర్ఖాన్తో ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ కు లేదు. సిరిసిల్లను వదిలి వెళ్ళను, వదంతులను నమ్మొద్దని కేటీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తామంటూ మాట్లాడిన పెద్ద పెద్ద తీస్మార్కాన్లతోనే ఏమి కాలేదు. రేవంత్ రెడ్డి లాంటి బుడ్రకాన్లతో ఏమవుతుందని చెప్పి
పిచ్చి మాటలు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన గురువు కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు, బీఆర్ఎస్ ను 100 మీటర్లు తొక్కివేయాలని. 3 ఫీట్లు లేని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఎన్నటికీ కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని కేటీ రామారావు అంటా ఉన్నాడు. ఇందులో ఫకర్ మాటలు, బలుపు మాటలు. మీ నాయన ఎన్నేనే, మీ నాయన బూతులు వింటావా? మీ నాయన బూతులు ఇది ఇంకా నేను 78 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. నేను 78 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. వాడు సిగ్గుపడాలి, పిస్తా గాడికోడికే అంటున్నాను నేను. ఏం పీకెత్తందుకు పోతాను? ఎందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు? చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరగాళ్ళు, పనికి మాలిన సిగ్గుందా మీకు ఇజ్జత్మానం ఏమైనా ఉందా? 4 ఏళ్ళు మోడీ తంకనాటం. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ అడుగు పెట్టి 6 ముక్కలు నాకు అనుకుంటున్నావు, 4 కలిసి చీరేస్తాం, జాగ్రత్త. మా వాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి, నువ్వు ఆచ్యం, నేను ఆచ్యం, నీ బొంద నా బొంద కదా అంటే ఎందుకు నాకు అర్థంగా సొల్లుకురాను? ఈ లంగ మాటలు మాట్లాడలేదు కేసీఆర్ వీళ్ళు చెప్తారు. ఇక మీ ఆ నయ్యకే గట్లు వస్తా ఉంటే కొడుకు ఇక ఇటువంటి మాటలు రాకపోతే ఏమొస్తాయి చెప్పురి? ఈ బడవాయి మాటలు రాకపోతే రేవంత్ అంటే కాలి కేసీఆర్ కాలు గోటికి సరి, నిజమే సరిపోడు. చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిలో పోయి ఎత్తుకొచ్చిన కేసీఆర్ కాలు గోటికి ఎవరు సరిపోడు? రేవంత్ రెడ్డి కాదు, ఎవరు సరిపోరు? ఉసికే దందాలు చేసి లారీలను నాపి పైసలు వసూలు చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు పట్టుకపోయారు మీ అయ్యని, మీ అయ్య కాలు గోటికి ఎవరు సరిపోడు? దునపోతులు నమ్మి మధ్యపడే కాడ పత్తాలాడిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు? పియట్ కారు కొని నాగార్జున గ్రామీణ బ్యాంకులో అప్పెగా పెట్టి కారును తీసుకుపోయి గడ్డ్యాంలో దాచిపెట్టిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు? పక్కకున్నటువంటి ముసలామె గంటీలు ఎత్తుకపోయినది అంటే మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు? పైసలు తీసుకుపోయి బొంబాయి పంపించి ఇదే దుబాయ్ అని చెప్పి ఎవరి పాస్పోర్ట్లు సృష్టించి ప్రజలను దుబాయ్ పంపిస్తా అని చెప్పి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని చెప్పిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు? సరిపోడు. మీ అయ్యను చింతపడక కాడ నడువులే చింతషెట్టు కట్టేసి కొట్టిరు చూడు, మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు? ఏమి చెప్పాలి ఇట్లా బలవాయి మాటలు మీ అయ్యే? ఆరు 6,956 మంది స్టాఫ్ నర్సులు తుది ఫలితాలు విడుదల చేసిన మెడికల్ బోర్డు, 7,094 పోస్టులకు నియామక ప్రక్రియ. ఇక అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిన 138 పోస్టులు ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ జాబితా వెల్లడి రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నారట. దానికి సంబంధించి పంచాయతీల్లో ప్రత్యేక పాలన, 12,769 గ్రామాలకు అధికారుల నియామకం, నేడో రేపు ఆదేశాలు. సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి. జెడ్పీసీఈఓలు, డీఈఓలకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి. పెండింగ్ బిల్లులపై సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమైతా ఉందట. ఈ పెండింగ్ బిల్లులు పెట్టిందే కేటీ రామారావు, కేసీఆర్, ఈ దొంగల ముఠానే. సర్పంచులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే కాలం తెచ్చిరు వాళ్ళు. సర్పంచ్ వ్యవస్థను సర్వనాశనం చేసిరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది గతంలోనే, సర్పంచులారా మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే మాట చెప్పింది. సర్పంచులకు పెండింగ్ వేతనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేక అధికారుల పాలన వచ్చినప్పటికీ మిమ్మల్ని మోసం చేసిన కేసీఆర్ ఏదైతే ఉందో ఈ కేసీఆర్ సంగతి తేలుస్తూ మీకు బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలి, పెండింగ్ బిల్లులు 2 లోగా ఇవ్వాలి. లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు. బిల్లులు ఇస్తే కాంగ్రెస్ కు మద్దతు, తెలంగాణ సర్పంచుల సంఘం అంటూ ఒక వార్త. మీరు అయ్యా రైతు వేదిక కట్టాలే కట్టాలని మీ మెడ మీద కత్తి పెట్టినోడు కేసీఆర్ బిల్లు వేసారంటే ఇత్తం మెల్లగా, లేకపోతే నీ మీద సస్పెండ్ చేపిస్తామని మిమ్మల్ని బెదిరించే, మిమ్మల్ని మోసం చేసినోడు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మీ బిల్లులు యాడికి పోవు, ఎనుకో ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కానీ మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన కేసీఆర్ కోసమా? ఇక నితీష్ 9వ సారి బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం. బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు, ప్రమాణ స్వీకారానికి హాజరైన నడ్డా పదవీ కాలంలో 11వ స్థానం, ప్రమాణాల్లో నంబర్1. 9 సార్లు ప్రమాణం చేసిన ఏకైక సీఎం నితీష్ కుమార్. ఒక్క దెబ్బకు 3 పిట్టారు. నితీష్ తో బీజేపీ దోస్తీ మర్మం ఇదే. ఆయన నిష్క్రమణతో ఇండియా కూటమి కకావికలు. బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని ఇప్పటికే తేల్చిన మమత. పంజాబ్ ఢిల్లీలో ఆ పదే బాట. ఇప్పుడు జేడీయూని బయటకు రప్పించిన మోదీ షా.
పిల్లి మొగ్గల నితీష్ ప్రతిపక్ష పార్టీల ధ్వజం ఆయన ఒక ఊసర వెళ్ళని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఈ అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ, పాత మిత్రులు మళ్ళీ కలిసాం ఇక విడిపోం, ఇండియాలో సరిగా లేకరే బయటకు అని చెప్పి నితీష్ అంటా ఉంటే, కూటమి సారథ్యం లాక్కోవడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉందట, అందుకే ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన, సీట్ల పబ్బకాల పైన జాప్యం, దీనివల్లే విడిపోయాం, జేడీయూ నేత కేసీ త్యాగి. ఇక ఇది నితీష్ కుమార్ది అయితే. ఇగో సిఐకి బేడీలు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో అరెస్ట్, ఎమ్మెల్యే అనుచరుడు కూడా, ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో పురోగతి, నిందితుడు పారిపోయేందుకు సహకరించిన ప్రేమ్ కుమార్, త్వరలో మరో సిఐ కూడా అరెస్ట్ కాబోతా ఉన్నాడట. ప్రేమ్ కుమార్ ఎవరైతే ఈ పంజగుట్ట సిఐ ఉన్నాడో, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించి దొడ్డిదారిన దుబాయ్కి పారిపోయడానికి సహకరించిన పోలీస్ అధికారికి నిన్న బేడీలు వేసి విచారిస్తా ఉన్నారు, మరో సిఐ కూడా బేడీలు పడబోతా ఉన్నాయి. చూడరు కథ, అప్పుడు ఎగిరిన వాళ్ళ పని అంతా అయితుంది. ఇప్పుడు మంచిగా రైట్, ఇది ఆంధ్రజ్యోతి, ఒకసారి శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఊసరవెల్లి కేర్ ఆఫ్ నితీష్, బీహార్ లో మరో సరికొత్త రాజకీయం, ఆర్జేడీతో జేడీయూ కటిఫ్, అధికారం ఎటుంటే అటువైపే నితీష్, ఇండియా కూటమిని దెబ్బతీసేందుకు బీజేపీ బిగ్ స్కెచ్, రాహుల్ న్యాయ యాత్రతో ప్రధాని మోడీలో వణుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమలం నయా డ్రామా, 9వ సారి సీఎంగా నితీష్ ప్రమాణం. ఇక తెలంగాణ లూటీ, ఆమ్దానంతా బీహార్ బ్యాక్ జేబుల్లోకి, మాజీ సీఎస్ సోమేష్ అఫీషియల్ భూమాఫియా, భార్య పేరు మీద 25 ఎకరాల భూమి, కొత్త సర్వే నెంబర్ సృష్టించి హాంఫట్, ధరణిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాలు స్వాహా, వెలుగులోకి రాని గద కార్యాలయంలో కేసీఆర్ ప్రభుత్వంలో గజ దొంగలు, అధికారుల తాహత్కు మించి ఇన్కమ్, గుడితో పాటు లింగాన్ని కూడా మింగేసిరు. ఇగో సోమేష్ కుమార్ భార్య పేరు మీద 25 ఎకరాల భూమి, కొత్తపల్లి విలేజ్ లో, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లాలో. ఇది డ్రై పట్టా నెంబర్ వచ్చేసి, పట్టా ఏది, ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు. సిద్ధగోని ఇగో ఇదే సోమేష్ కుమార్ భార్య పేరు మీద బయటపడ్డటువంటి భూ రికార్డు ఇది. సోమేష్ కుమార్ ఆయన భార్య పేరు మీద ఈ ఎక్కడి నుంచి వచ్చింది భూమి, ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సమాజం మేల్కోవాలి. బీహార్ కు సంబంధించిన ముఠా నాయకుడు సోమేష్ కుమార్, తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ 249 నుంచి 260లలో సుమారు 25 ఎకరాల భూమి మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద కొనుగోలు చేశారు. ఈ విధంగా అక్రమ సంపాదనతో తెలంగాణలో వ్యవసాయ భూములను బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు కొనుగోలు చేసి తెలంగాణలో ఉన్న భూములను అక్రమ ఆస్తుల రూపంలో కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇదే పద్ధతిలో భూములు కొన్నారు, వాటి వివరాలు కూడా త్వరలో బహిరంగ పరుస్తాం. విచిత్రం ఏమంటే, ఈ భూములు కొన్న విషయం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఢిల్లీలోని డిఓపిటీలో వివరాలు అందజేయలేదు. ఇది నేరం. ఢిల్లీలో ఉన్న డిఓపిటీలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా భూములు కొనడం తప్పు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్ల మీద రజత్ కుమార్ కు భూములున్నాయి, సోమేష్ కుమార్ కు భూములున్నాయి. ఈ మొత్తం ముఠా మీద ఎంక్వైరీ చేయాలి. దయచేసి ఇలా భూములన్నింటినీ కక్కించాల్సిన అవసరం ఉంది. ఇగో ఈయే దొంగల ముఠ, బీహారీ బ్యాచ్ తెలంగాణ సంపదను నిలువునా లూటి చేసింది. ఒక్కటి కాదు, రెండు కాదు, వేల కోట్ల తెలంగాణ ఆమ్దానీ, కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా బీహారీ బ్యాచ్ కాజేసింది. ఇంతకీ బీహారీ బ్యాచ్ అంటే మీరు ఏదో దొంగల ముఠ అనుకుంటే పొరపడినట్టే. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కీలక ఐఏఎస్లు. గత కేసీఆర్ హయాంలో దాదాపు 9.5 ఏళ్ల పాటు ఏక ఛత్రాధిపత్యం వహిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న బీహారీ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ల అక్రమాల వ్యవహారం రోజు రోజుకు వెలుగులోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఏపీ సహా యావత్ దేశంలోని ఐఏఎస్ అంతా ఒక ఎత్తు అయితే, బీహార్ కు చెందిన ఐఏఎస్ లు మరో ఎత్తు. తెలంగాణలో బీహార్ ఐఏఎస్ లు చేసిన అక్రమాలకు అంతు లేదు. గతంలోనే రజత్ కుమార్, అరవింద్ కుమార్ తదితర కీలక ఐఏఎస్ ల అక్రమ భాగోతంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ సిఎస్ గా పనిచేసిన బీఆర్ఎస్ ఐఏఎస్ సోమేష్ కుమార్ నయా భాగోతం మరొకటి బట్ట బయలైంది. ఇక చూసుకో ఏం చేయాలన్నా వీళ్ళని, పండబెట్టి తొక్కాలే కదరా పేగులు బయటపడేటట్టు. వీళ్ళని తెలంగాణ ప్రజల సంపద ఇవి ఇట్లా కొల్లగొట్టిండు కేసీఆర్ అండ్ ఈ గ్యాంగ్. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దంటాడు మళ్ళీ. అఫిడవిట్లో అవకతవకలు, 24 మంది ఎమ్మెల్యేల గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. ఇప్పటి వరకు 30 పిటిషన్లు దాఖలు, త్వరలో మరికొన్ని పెరిగే ఛాన్స్. కేటీఆర్ కొడుకుని డిపెండెంట్ గా చూపించలేం. హిమాన్షు పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉందట. ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో కథ. హిమాన్షు పేరు మీద 32 ఎకరాల సేల్ డీడ్ ఉంది. ఎక్కడి నుంచి కొన్నాడు హిమాన్షు? ఆ హిమాన్షు అనే పిల్లగానికి 18 ఏళ్ళు నిండిన నెలకే
చూడిగా 18 ఏళ్ళు నిండిన నెలకే 32 ఎకరాల భూమి కొన్నాడు ఆ పిల్లగాడు. 32 ఎకరాల భూమి సో ఎంత కష్టపడ్డాడో చూడరిగా. ఎక్కడ నమస్తే, ఇది ఉందిగా టీ న్యూస్ ఉందిగా, టీ న్యూస్ మీద ఉన్నటువంటి భూమి ఈ పిల్లగాని పేరు మీదకి బదిలీ చేశారు. టీ న్యూస్ పేరు మీద ఉన్న భూమి ఈ పిల్లగాని మీద భర్తీ 18 సంవత్సరాలు నిండగానే పిల్లగాని పేరు మీద 32 ఎకరాల భూమి వచ్చేసింది. కేసీఆర్ మనమని పేరు మీద ఎక్కడి నుంచి మీ మనమల్ల పేరు మీద వచ్చిందా? సేల్ డీడ్ మళ్ళీ ఇది సేల్ డీడ్ కొన్నది కొన్నారట. కోట్ల రూపాయలు పెట్టి ఆ భూమి కొన్నాడట. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి? కేసీఆర్ మనమంతానా? యా 24 మంది ఎమ్మెల్యేలు దొంగతనంగా గెలిచిరని హైకోర్టులో పిటిషన్లు పడ్డే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద. ఇప్పటి వరకు 30 పిటిషన్లు దాఖలు చేసిరు. త్వరలో మరికొన్ని పెరిగే ఛాన్స్. కేటీఆర్ కొడుకుని డిపెండెంట్ గా చూపించలే. హిమాన్షు పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో కథ. బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు, సంపద సృష్టికర్తలు. మా ప్రభుత్వం అలాగే చూస్తున్నది. సంపద సృష్టించే వారి మనసులను గాయపరచం, వారి సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రభుత్వానికి జాబితా పంపనున్న కలెక్టర్లు. ఈ నెల 31తో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం. 12,769 గ్రామాలకు అధికారుల నియామకం. రాముడి పాలనే స్ఫూర్తి. అయోధ్య రామ ప్రతిష్టాపన రోజు ప్రజల్లో ఐక్యత కనిపించింది. దేశాభివృద్ధికి అదే నిదర్శనం. గత దశాబ్ద కాలంలో పద్మ అవార్డుల విధానం మారింది. అవార్డులు పొందిన వారు అట్టడుగు వ్యక్తులే. మన్ కీ బాత్ లో భారత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. ఇక్కడ భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి సుప్రీం ఫైల్స్ వస్తా ఉన్నాయట. 1950 నుంచి 36,308 కేసులకు సంబంధించిన రిపోర్టులు అందుబాటులో ఉంటాయి. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవ వేడుకల్లో భారత ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ నూతన వెబ్సైట్ ప్రారంభించారు. ఇంకా ఇదిట్లా ఉంటే గంప గుత్తాగా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మర్యాద పూర్వక భేటీ పేరుతో మంతనాలు. ఇప్పటికే సీఎం ను కలిసిన 4 ఎమ్మెల్యేలు. తాజాగా రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ. కారు దిగడం పక్క అంటూ అంగూటి క్లారిటీ. తాజా మాజీ ఎమ్మెల్యేలది అదే మాట, పార్లమెంట్ ఎన్నికలకు ముందే కారు ఖాళీ. పక్క వ్యూహంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ అంటూ అయిపోయింది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చేరిక తప్పది. ఇక కేటీఆర్ కు షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపాలిటీ క్యాంపునకు తరలి వెళ్లిన 16 మంది కౌన్సిలర్లు. అయిపోయినా కేటి రామారావు, నీకే దిక్కు దివానం లేదు, నిన్ను కాపాడేవాడే లేడా ఏడా సిరిసిల్ల కాడ. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 100 కోట్లు. ఫామ్ హౌస్ పై దాడి చేస్తే బయటకు వస్తాయి. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంది. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో బీజేపీకి భాగం ఉంది. బీఆర్ఎస్ ను వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉండ్రు. పార్లమెంట్ ఎన్నికల వరకు పిసిసి చీఫ్ మార్పు ఉండదు. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కి గౌడ్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 100 కోట్ల రూపాయల డబ్బు ఉందట. దాడి చేస్తే మొత్తం దొరికితే అని చెప్తా ఉన్నాడు మధు యాస్కి గౌడ్. చూడాలి మరి. గెస్ట్ లెక్చర్ అన్న సమస్యల పరిష్కారానికి కృషి. కేసీఆర్ చిరుద్యోగులతో ఆడుకుండు, అందుకే ప్రజలు ఓడగొట్టిండ్రు. ప్రజాప్రభుత్వంతో అంతా మంచే. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీర్మానం నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమావేశం జరిగింది. దానికి హాజరు కావడం జరిగింది. ఇక సహకారం చేయుతే లక్ష్యంగా పెన్ 300 కాపులంతా ఒకరొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. పటేల్ ఎంటర్ప్రీనర్ నెట్వర్క్ సమావేశంలో తీర్మార్మలని అంటూ నిన్న ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక బాధ్యతలు స్వీకరించిన మల్లు రవి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి అవకాశం ఇచ్చిన ఏఐసిసి పెద్దలు రేవంత్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేసిండు. ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఆలస్యమవుతుంది కాబట్టి దిశాపత్రిక వెళ్దాం. నవసారి బీహార్ సీఎం గా నితీష్ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా 2 కాషాయ పార్టీ నేతలు. మంత్రిగా స్వతంత్ర ఎమ్మెల్యే ప్రమాణం. హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జేడీయూ బీజేపీ కూటమి ఏడాదిలోపే విచ్ఛిన్నం. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ జేడీయూ కూటమి బీజేపీ కూటమి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఏడాది లోపటే విచ్ఛిన్నం అయిపోతే 10వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాయేమో అని అంటారు. ఇక సొంత ఇలాకాలో కేటీఆర్ కు బిగ్ షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపల్ క్యాంపునకు తరలిన 12 మంది కౌన్సిలర్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సొంత ఇలాకాలో షాక్ తగిలింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్టు తెలుస్తుంది. తాజాగా 12 మంది కౌన్సిలర్లు ఆదివారం క్యాంపునకు తరలి వెళ్ళగా మరో 8 మంది త్వరలో వెళ్ళనున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇంకా గులాబీ రీచ్ బినా రీచా రీచా రీచ్ రీచ్ అది ఇసుక రీచ్. గులాబీ రీచ్ బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్ ఇసుక దందా. బిల్స్ లేకుండానే రోజుకు 100లాది ట్రిప్పులు. వే బిల్లుకు విరుద్ధంగా లోడు. ప్రభుత్వ నిఘా వర్గాల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆఫీసర్ల ప్రమేయం పైన అధికారులు ఆరాధిస్తా ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక దంద సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సీఎం ఆఫీసాలను ఆదేశించారు. దీనిపై జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ బృందాలు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టు తెలిసింది. గులాబీ లీడర్లు బినామీ పేర్లతో దందాలు సాగిస్తూ బిల్లులు లేకుండానే రోజుకు వందలాది ట్రిప్పుల ఇసుకను తరలించినట్టు నిఘా సంస్థలు గుర్తించినాయి. మీకు ఉత్సు బిగుస్తుంది భయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు ఉత్సు బిగుస్తుంది. మీకు మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బడ్జెట్ సెషన్ లో కులగణన బిల్లు, ముసాయిదా తయారీపై ప్రభుత్వం కసరత్తు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు. బీహార్ కర్ణాటకల్లో గణన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో పర్యటన స్టడీ, వాటికంటే మెరుగుకు ప్రయత్నం. వచ్చే నెల సెకండ్ వీక్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన బిల్లు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసింది. ఇప్పటికే బీహార్ కర్ణాటక రాష్ట్రంలో కులగణన కంప్లీట్ అయిన నేపథ్యంలో అవసరమైతే ఆయా స్టేట్స్ లో పర్యటించి దాని విధి విధానాలు స్టడీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముసాయిదా బిల్లు తయారీ బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ కు సర్కార్ అప్పజెప్పింది. ఇక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. నో చేంజ్, ప్రస్తుత పిసిసితోనే ఎంపీ ఎలక్షన్స్ కు ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు వహిస్తా ఉన్నది. ప్రస్తుత పిసిసి టీంతోనే పార్లమెంట్ ఎలక్షన్స్ కు వెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆ తర్వాతే పిసిసిలో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏఐసిసితో పాటు పిసిసి చెందిన కీలక నేతలకు పార్టీ హైకమాండ్ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోషిలో ఉన్న పార్టీ ఆ ఊపు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉందట. ఇక 5 ఎంపీ స్థానాలకు ప్రపోజల్స్ పెట్టాం, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 5 ఎక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నారు అట్లా? 5 అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది, 5 అని సరే అనే కాడికి. కొందరి కోసమే ధరణి, బీఆర్ఎస్ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ హరింపు, తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రెవెన్యూ వ్యవస్థ విచ్ఛిన్నం, ఇకపై గ్రామానికో రెవెన్యూ ఎంప్లాయ్ ఉంటాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ. ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మొన్న తీగల కృష్ణారెడ్డి, తాజాగా రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు. బీఆర్ఎస్ లో మొదలైన అలజడి, బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరొకరుగా సీఎం రేవంత్ తో మీట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవడంతో గులాబీ పార్టీలో అలజడి మొదలైందంటూ వార్తలు చూస్తా ఉన్నాం. ఇక కండువా కూడా అదే కాలంలో ఉంది చూడు రాదు. మళ్ళా రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడి పాలనే స్ఫూర్తిదాయకం. అయోధ్య స్ఫూర్తి ప్రాణ ప్రతిష్టతో ఏకతాటిపైకి కోట్లాది మంది, పద్మ అవార్డులు పొందింది అట్టడుగు వ్యక్తులే. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక చూసుకో. అక్రమమా సక్రమమా, మాజీ సీఎస్ సోమేష్ ల్యాండ్స్ పై చర్చ, భార్య పేరిట 25 ఎకరాలు, యాచారం మండలం కొత్తపల్లిలో గుర్తింపు. ఇంకెన్ని ఉన్నాయోనని అనుమానాలు, దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక డిమాండ్ చేస్తా ఉంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ల్యాండ్స్ పైన చర్చ జరుగుతా ఉంది. ధరణి సృష్టికర్త మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన చీఫ్ సెక్రటరీ గా పనిచేస్తున్న కాలంలో దీన్ని కొనుగోలు చేశారా లేక అంతకు ముందు కొన్నారా అన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతకు ముందు కొంటే అంతకు ముందు ఖాతా నెంబర్ రావాలి. Yes. అంతకుముందు కొంటే అంతకుముందు ఖాతా నెంబర్ రావాలి. కానీ గోల్మాల్ చేసిండు సిఎస్ సోమేష్ కుమార్. ముఖం చూస్తే తెలుస్తుంది ధరణి తెచ్చిందే ఎందుకు దాపెట్టుకోవచ్చు. మళ్ళా తాడోపేడో తేల్చుకుంటాం, మేయర్ జక్క వెంకటరెడ్డిని మార్చాల్సిందే. అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేటర్ మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక్కడ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అలజడి సురువైంది. జక్క వెంకట్ రెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మేయర్లందరిలో అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడ్డాడు. మల్లారెడ్డి అండ్ జక్క వెంకట్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పార్కులను కబ్జా పెట్టిర్రు, సర్వే నెంబర్లను మార్చిర్రు, ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాలు, బిల్డర్లను బెదిరింపులు, అనేక రకాలుగా వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. జక్క వెంకటరెడ్డితో పాటు మరి ఒక 3-4 కౌన్సిలర్లు అత్యంత అవినీతికి పాల్పడ్డ కౌన్సిలర్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారిపైన నిఘా పెట్టింది. ఏ క్షణంలోనైనా వీళ్ళ అక్రమాలు బయటికి తీసి వీళ్ళని ప్రజాక్షేత్రంలో బోన్లో నిలబెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జక్క వెంకటరెడ్డి ఒక్కటి కాదు, 2 కాదు, అనేకమైనటువంటి అక్రమాలు, వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిండు. అక్కడ ఉన్నటువంటి వీరముష్టి కాలనీ ఏదైతే ఉందో కాలనీ కబ్జా పెట్టి కొట్టేసిండు జక్క వెంకటరెడ్డి. ఇట్లా అనేక రకాలుగా పిర్జాదిగూడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు
జక్కా వెంకట్ రెడ్డిని చూస్తే జడ్చుకునే పరిస్థితి వచ్చింది. భూములు భయపడతా ఉన్నాయని చూస్తా ఉంటే ఎట్టి పరిస్థితిలో ఇతని పీడ పోవాలి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ జక్కా వెంకట్ రెడ్డి ఆయన అనుచరుల ఆగడాలు రోజు రోజుకు విపరీతమైతా ఉన్నాయి. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిని విపరీతంగా దూషిస్తూ జక్కా వెంకట్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనాయి ఆయన పేరు మీద. జక్కా వెంకట్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ప్రజలకు బిర్జాదిగూడ మున్సిపాలిటీకి మంచి రోజులు తీసుకురావాలంటే ఖచ్చితంగా జక్కా వెంకట్ రెడ్డిని బోనెక్కించాల్సిందే అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ల పైన కూడా నిఘా పెట్టింది. నిన్న వివరాలు కూడా సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, రాలే రైట్. ఇక ఆదాబ్ హైదరాబాద్ తీసుకో. అందరిలోనూ రాముడే, రాజ్యాంగకర్తలకు రాముడి పాలనే స్ఫూర్తి. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు. రామజ్యోతిని వెలిగించి దేశం పండుగ చేసుకుంది. దేశ ప్రజలందరి మధ్యలో రాముడే ఉన్నాడన్న మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందరిలోనూ రాముడే ఉన్నాడని చెప్పేసి ప్రధాని అంటున్నాడు. బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు, సంపద సృష్టికర్తలు. సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయం చేస్తాం. జాతి నిర్మాణానికి బిల్డర్స్ చేస్తున్న కృషి అభినందనీయం. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఆజ్ కీ బాత్ చూస్తే సోదరా నిన్ను నిన్నుగా నడిపించే ధైర్యం నీ నమ్మకం అన్న నిజాన్ని ఎన్నడూ మర్చిపోకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి సముద్రంలోనే ఏకాకిలా మునిగిపోకు. కెరటాలకు భయపడి నావ తీరం చేరదు. లక్ష్యమే దాని తుది నిర్ణయం అని గ్రహించు. ఆహారాన్ని చేర్చడమే చీమ లక్ష్యము. పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది ఎప్పుడు. విషసర్పాలనే మైమరిపించే మొగలి రేకువై నిర్భయంగా ముందుకు నడువు. రేపటి చింత వదిలి నేడు సవ్యంగా గడిస్తే చాలు అనుకుంటూ లక్ష్యానికై ప్రయత్నించు. గెలుపు ఓటములు ఎన్నడూ భయపడకు. లక్ష్య సాధనే మీ తుది గెలుపు. గెలుపై సాగరా అట్లా పాటన అది అటువంటిది. పొద్దున రాజీనామా, సాయంత్రానికి ప్రమాణ స్వీకారం. బీహార్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు. 7.5 మళ్లీ కూటమి మార్చిన నితీష్ కుమార్ పలువురు మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం. బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ స్కామ్ వేల కోట్లేనట. టీఎస్ఎస్పీడీసీఎల్లో డీఈల ఇష్టారాజం 2016-20 వరకు కొనసాగిన ఫెన్సింగ్ పనులు. సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్. స్క్వేర్ ఫీట్ పనులు తక్కువ, నొక్కేసింది ఎక్కువ. నచ్చిన గుత్తేదారులకి ఓపెన్ టెండర్ అప్పగింత. డీఈ గుత్తేదారులు కలిసి అడ్డగోలుగా దోపిడీ. పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు. రాష్ట్ర సర్కార్ సమగ్ర దర్యాప్తు జరిపితే అవినీతి ఆనకొండలు బండారం బయట. మామూలుగా ఫెన్సింగ్ చేసే కాడ కూడా వేల కోట్లు కొట్టేసి వేల కోట్లే. పెద్దది, చాలా పెద్ద స్కామ్ ఇది. పోటెత్తిన భక్తులు మేడారంలో 9 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర మొదలు. ఏర్పాట్లు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం. కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా. ఇక ఎవరి లెక్కలు వారివి. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు. సమీక్షల బిజీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగంలోకి దిగనున్న కాంగ్రెస్. బీజేపీల నుంచి అధినేతలు. తెలంగాణలో మొదలైన లోక్సభ ఎన్నికల హడావిడి. కమిషన్ల మత్తులో మేయర్ జక్కా. వీరముష్టి కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు. చెరిష్ ఫౌండేషన్ ల్యాండ్ స్వాహా. మేడిపల్లిలోని సర్వే నెంబర్ 101, 102 ప్రభుత్వ స్థలం కబ్జా. 5 లక్షలు తీసుకొని ఇంటి నెంబర్ అలాట్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఫిర్జాదిగూడ మున్సిపల్ పాలకులు. కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం. చెరువుల సుందరీకరణ. 3 సంవత్సరాలు దాటినా లబ్ధిదారుల కేటాయించకుండా కాలయాపన. పలు కారణాలు చెప్పి కట్టిన మార్కెట్ కూల్చివేతంటూ జక్కా వెంకట్ రెడ్డి మొత్తం వచ్చిందా. జక్కా వెంకట్ రెడ్డి అవినీతి భాగోతం బట్టబయలైతా ఉంది. పిర్జాదిగూడ మున్సిపాలిటీ ప్రజలకు జక్కా వెంకట్ రెడ్డి చేసిన మోసాలన్నీ బహిర్గతమైతా ఉన్నాయి. జక్కా వెంకట్ రెడ్డి అతిపెద్ద అవినీతి పరుడు. అనేక కబ్జాలు. 101, 102 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా. చెరిస్ ఫౌండేషన్ ల్యాండ్ స్వాహా చేసిండు. వీరముష్టి కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా. ఇగో ఈయన పిర్జాదిగూడకు మున్సిపల్ మేయర్. ఈయన అతి త్వరలో మీ పని అయితే చూడ్రి. 45 రోజుల్లో 12 కోట్ల మంది ప్రయాణం. రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణం. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియ. త్వరలో 2375 కొత్త బస్సులు. ఆర్టీసీఎండి సత్యనార్ కీలక ప్రకటన. ఇప్పుడు ఎప్పుడైనా తీసుకున్నాడా ఇట్లా కారుణ్య నియామకాల కింద? ఎప్పుడు తీసుకోవాలి కేసీఆర్? ఇది ఆదాబ్ హైదరాబాద్. ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్న వార్తలు.
ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ వైపు సర్కారు మొగ్గు, కులకరణ బిల్లుపై కసరత్తు చేస్తా ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం, పార్టీ మార్పుపై ఊహాగానాలు అదేమీ లేదని స్పష్టం చేసిన బరాసా ఎమ్మెల్యే, ఇంత సరిపోతుందిగా, ఇంకెక్కువేమొద్దు, సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి, ప్రధాని మోడీ వాయిదాల సంస్కృతిని వీడాలి, సెలవుల పైన ఆలోచించాలి, సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం అంటూ ఒక వార్త. ఇక బీహార్ సీఎంగా 9వ సారి నితీష్, తిరిగి ఎన్డీఏ గూటికి, జేడీయూ అగ్రనేత రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఎప్పటికీ కూటమిలోనే ఉంటానని వెల్లడి, మోసం చేయడంలో దిట్ట నితీష్ పై కాంగ్రెస్ ధ్వజం ఎక్కుతుంది. ఈ సిద్ధాంతాల కట్టుబడితేనే కాంగ్రెస్ కు మునుగడ. హైదరాబాద్ సాహిత్య వేడుకలో మణిశంకర్ అయ్యర్, చంద్రబాబు నా అభిమాన హీరో, గురుచరణ్ దాస్ అట. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు, ఇంకేం మిగిలిందో, లీజు భూములపై నజర్ పోయింది, అదేమో కానీ ఫస్ట్ 12 మంది కౌన్సిలర్లు వీకి నడుస్తుడు గాడు ఇంకలాడుకో. లీజు భూములపై నజర్, రాబడుల పెంపు దిశగా సర్కార్ అడుగులు, మహానగరం పరిధిలో ఎక్కువగా లీజు భూములపై నజర్, లీజులకు ఇచ్చారు చాలా భూములు. 6956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. కొత్తగా రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు, జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు, కొత్త కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదన చేస్తా ఉన్నారట. ఇక ప్రపంచ కుబేరుడుగా ఆర్నాల్డ్ ఎలన్ మాస్క్ ను అధిగమించి అగ్రస్థానాన్ని చేరుకున్నాడట. అలాగే వచ్చే ఎన్నికల వరకు ఖచ్చితంగా ఇండియాలోనే ఉంటానని మీపై ప్రమాణం చేస్తున్నానని చెప్పి చేసిండట. రైట్గా ఒక మాట చెప్పండి, ఇక్కడ పోల్, నమస్తే తెలంగాణ పేపర్ను చదువుదామా వదిలేద్దామా? రైట్, దీనిపైన ఓటింగ్లో పాల్గొనండి దయచేసి. నమస్తే తెలంగాణ పేపర్ను మార్నింగ్ న్యూస్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తారా ఏరా అంటే వేయమని చెప్పి 90% అని చెప్తారు. రైట్, నమస్తే తెలంగాణ పేపర్ను చదవాలనా వద్దా ఏం చేద్దాం, ఎందుకంటే దాని పని అయిపోయింది కాబట్టి. చదవాలి జోకర్ పేపర్ అంటారు కొంతమంది, వద్దండి. రైట్, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం. నమస్తే తెలంగాణ పేపర్ను మార్నింగ్ న్యూస్లో చదవాలా వద్దా? నమస్తే తెలంగాణ పేపర్ చదవండి అనుకునే వాళ్ళు ఇక్కడ, నమస్తే తెలంగాణ పేపర్ చదవడం వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ ఒక్క నిమిషంలో మీరు చెప్పండి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఏం చేద్దాం అనేది చూద్దాం. మీ ఒపీనియన్ చెప్పండి, నమస్తే తెలంగాణ పేపర్ను మార్నింగ్ న్యూస్లో చదవాలా వద్దా? నమస్తే తెలంగాణ పేపర్ చదవండి అనుకునే వాళ్ళు పైన, నమస్తే తెలంగాణ పేపర్ చదవడం వద్దు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ చెప్పండి. రైట్, 900, 1000 మీ అభిప్రాయమే, మీరు చెప్పే అభిప్రాయమే ఫైనల్. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తా. అయితే అప్పుడేం ఉంటుంది, ఇప్పుడేం రాసిందో తెలుస్తుంది, చదివితే బాగుంటుంది. 1300, 1400 2000 ఓట్లు చూద్దాం, 1600 1700 1800 1900 రైట్, ఇక 2000 ఓట్లు, 2000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ పేపర్ను చదవాలా వద్దా? నమస్తే తెలంగాణ పేపర్ను చదవండి, నమస్తే తెలంగాణ పేపర్ను చదవద్దు. రైట్, 158% మంది ఆ పేపర్ను చదవద్దు అని చెప్తా ఉన్నారు. 42% మంది మాత్రం చదవాలని చెప్తా ఉన్నారు. జర అటు ఇటు ఉన్నది, జర అటు ఇటు ఉన్నది.
మీ ఒపీనియన్ ఏందో మీరే చెప్పండి. మరి సౌతే కొంచెం విషయాలు తెలుస్తాయని కొంతమంది రైట్, తప్పకుండా హెడ్లైన్స్ మాత్రమే చూద్దాం, ఏదైనా ఒక అఖరికి వచ్చే వార్తుంటే చూద్దాం అంతే, లేకపోతే దాని దుకాణం బంద్ చేద్దాం. ఇంతే, వీళ్ళు ఇలా ఓటమి జీర్ణించుకోలేక ఈ గెలుపునితో సంబరాలు చేస్తారు. పెద్ద ఓటు ఎత్తురు, రాడార్పై రణమే, అడవుల రక్షణ సుప్రీంకోర్టుకు వెళ్తాం, పరిరక్షణ సమితి, ఇక వీళ్ళతోనే ఎవరో చేతులు కలిపారు. మొత్తం జాతీయ ఇంటర్నేషనలే అంతా తొక్కేస్తామన్న వాళ్ళే పత్తా లేరు. మూడు ఫీట్లు తొక్కుడు తొక్కితే మీరు పడ్డది ఏందే, 106 నుంచి 339 పడ్డ తొక్కుడు కాదా? ఎన్ని ఫీట్లకు పోయినట్టు నిర్రలు బారిన మాగానమాట. ప్రాజెక్టుల నీళ్ళు అందక రైతుల తండ్రాట, బావుల పుడిక తీతి, ఏ ప్రాజెక్టు సార్ మనది? ఏ ప్రాజెక్టు మరి శ్రీ? అదేంటి అది ఉంది కదా, కులగరణపై గందరగోళం తుది దశలో బీసీ కమిషన్ నివేదిక, కులగరణ నిర్ణయంతో మళ్ళీ మొదటికి వచ్చిందట. అవి చూసుకో, ఈ రండరాతాలు చూసుకో. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే చేసి లెక్కలు దాచిపెట్టిన దొంగ ఇవాళ గందరగోళం ఉందని చెప్తా ఉన్నారు. ఇక అసలేమైతుందంటే, కులగరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వెలుమూలు ఎంతమంది ఊర్లో లెక్క బయటకు వస్తాయి? ఇగో ఈ భయం పట్టుకుంది ఇప్పుడు ఇలా. ఇప్పుడు కాళేశ్వరం ఉన్న తర్వాత మళ్ళీ ఇట్లెందుకు? కాళేశ్వరం అనేది అద్భుతం, బంగారుపల్లెం చేసినట్టు కదా. బంగారుపల్లెం ఈ ఊరు లేదా? లేదా, ఇది నెల రోజులు కూడా కాకముందుకే ఇట్లా. యూపీకి మన ఫార్మా, యూపీకి మన ఫార్మా, మన ఫార్మా. ఇప్పుడు సుస్థిరగా ఇందాక యాదాద్రి జిల్లాలో ఏం జరిగిందో ఫార్మా కంపెనీలు. ఈ పేపర్ సంగతి క్రమక్రమంగా